హలో ఎవరీవన్, మై సెల్ఫ్ పావని సురేష్ రెడ్డి. నేను లైవ్ గుడ్ అనే కంపెనీలో వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నానండి. ఈ కంపెనీ మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ అండి. ఈ కంపెనీ మనకి డిసెంబర్ 2022 లాంచ్ అయింది. వరల్డ్ వైడ్గా 232 కంట్రీస్లో మనకి వరల్డ్ వైడ్గా ఇది లాంచ్ అయిందండి. సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయవచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనం ఒక గూగుల్లో కూడా సెర్చ్ చేయవచ్చు. సో ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇంపార్టెంట్ రోల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ వెల్త్ ఇవ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కంపెనీ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. ఎలా హెల్త్ ఇస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా వాడుకోగలిగే విధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు వాడుకుంటారు కాబట్టి హెల్త్ ప్రతి ఒక్కరు పొందగలుగుతారు. అదేవిధంగా వెల్త్ ఎప్పుడు వస్తుందంటే కంపెనీలో ఉన్నటువంటి ప్లాన్ అనేది చాలా బాగున్నప్పుడు, అందరూ చేయగలిగే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇన్కమ్ అనేది రాగలుగుతుంది. సో ఈ కంపెనీలో కనుక మన ప్లాన్ వాళ్ళ యొక్క విజన్ చూసినట్లయితే హెల్త్ వెల్త్ రెండు ఇస్తూ కూడా పీపుల్ అందరికీ కూడా హెల్త్ వెల్త్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో మనకి లైవ్ గుడ్ అనేది ఉందన్నమాట. మీరు క్లియర్గా చూడవచ్చు, ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఈరోజు ఇందులోకి వెళ్ళిపోదాం, లైవ్ గుడ్లోకి వెళ్ళిపోదాం. ఈ వీళ్ళకి ఎవరికైనా డౌట్ ఉంటే www.livegood.com మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా మనం ఈ పిక్ చూడవచ్చు, లైవ్ గుడ్ ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ అండి. ఇది 2022లో మనకి లాంచ్ అయింది. సో 4 మంత్స్ అయింది, స్టార్టప్లో ఉన్నాం కాబట్టి కంపెనీలో ఇంత త్వరగా బిగ్ లీడర్ అయ్యే అవకాశం 100% ఉందన్నమాట. వీళ్ళ యొక్క అడ్రస్ కూడా మనం క్లియర్గా చూడవచ్చు. నెక్స్ట్ స్లైడ్ కనుక మనం క్లియర్గా చూసినట్లయితే వీళ్ళు మన లీడర్స్ అండి. కంపెనీ సీఈఓ బెన్ గ్లిన్స్కీ, ఈయన క్లియర్గా చూడవచ్చు. 20 ఇయర్స్ నుంచి వీళ్ళందరూ కూడా రా మెటీరియల్ సప్లై చేసేటువంటి కంపెనీలో ఉన్నారు కాబట్టి ఇంత త్వరగా ప్రతి ఒక్కరు దేశంతో కూడా లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు త్వరగా కూడా మనకి రీచ్ అవ్వగలిగారనమాట ప్రతి ఒక్క కంట్రీలోకి కూడా. సో వీళ్ళు చూడవచ్చు, బెన్ గ్లిన్స్కీ సీఈఓ అండి. ఆయన ఏం చెప్తున్నా, న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇండస్ట్రీ అనమాట విత్ ఓవర్, క్లియర్గా ఈ పిక్ చూడవచ్చు, విత్ ఓవర్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓయింగ్ అండ్ రన్నింగ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీస్ ఇన్ ద న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇండస్ట్రీ. బెన్ నోస్ హౌ టు హెల్ప్ పీపుల్ విన్ అనేది, ఓకేనా అండి. అదేవిధంగా మనకి కంపెనీ వీళ్ళని క్లియర్గా చూడవచ్చు, రయాన్ గుడ్క్విన్ అండ్ లీసా గుడ్క్విన్ వీళ్ళంతా కూడా ఫార్మా సైడ్ సైన్స్ న్యూట్రిషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వెల్ ప్రొఫెషనల్ కోచెస్ అనమాట. అలాగే నౌడార్ కజాన్ వీళ్ళందరూ కూడా మన కంపెనీ సీఈఓస్, డైరెక్టర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్లో వీళ్ళంతా కూడా సీఈఓస్, ఇవన్నీ కూడా డైరెక్టర్స్. నెక్స్ట్ పిక్ క్లియర్గా మనం చూడవచ్చు, లైవ్ గుడ్ అవర్ విజన్ ఈజ్ ఎ సింపుల్, హెల్తీగా వెల్తీగా ఉంటూ మనం మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవాలి, అదేవిధంగా హెల్తీగా ఉండాలి అనేది వీళ్ళ యొక్క కాన్సెప్ట్. సో మనకి ఆటోమేటిక్గా ఇప్పుడు క్లియర్గా చెప్పాలి అంటే ఈ కంపెనీ అన్ని క్యూడ్ క్యూఆర్సీలు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుని మన అన్ని దేశాల్లోకి రావాలి కాబట్టి ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలన్నమాట. అంటే ఐడియల్ ప్రాసెస్ ద్వారా మనం వర్క్ చేసుకుంటే ప్రోడక్ట్ రాగానే మనం ఐడియల్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. చాలామంది కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసినటువంటి వాళ్ళందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రొడక్ట్ అమ్మామా తెచ్చుకున్నామా అమ్మించామా కొన్నామా, జస్ట్ బయింగ్ సెల్లింగ్ మీద మాత్రమే వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఇందులో బయింగ్ సెల్లింగ్ అంటే కొంటారా కొనలేదా అనేది వాళ్ళ ఇష్టం, కానీ ఇక్కడ డిఫరెంట్ వేలో మనకి ఇన్కమ్ రావడం అనేది చూడవచ్చు. అందులో 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది మనం చూడవచ్చు, అవి ఎలా ఏంటనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ప్రొడక్ట్ అమ్మకుండా అమ్మించకుండా కొనకుండా కొనించకుండా ఈ పాయింట్స్ ఇవన్నిటితో కూడా పని లేకుండా హ్యాపీగా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మీరు క్లియర్గా చూసినట్టయితే వర్కింగ్ ఇన్కమ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది 2 మెథడ్స్లో ఉంటాయండి. వర్కింగ్ ఇన్కమ్ కనుక చేసుకున్న వాళ్ళకి 3x ఇన్కమ్ అనేది సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు, అదేవిధంగా నాన్ వర్కింగ్ ఇన్కమ్ చేసుకున్న వాళ్ళకి స్లోగా ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ 1,87,000 దాకా తీసుకున్నటువంటి అద్భుతమైన అవకాశం నాన్ వర్కింగ్ వాళ్ళకు ఉందండి. వర్క్ చేసే వాళ్ళకైతే నాన్ వర్కింగ్ వర్కింగ్ రెండు కలిపి 3x ఇన్కమ్ సూపర్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ పిక్ హైయెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనమాట, మేడ్ ఇన్ యూఎస్ఏ అప్రూవ్డ్ బై ద జిఎంపీ ల్యాబ్ టెస్టెడ్ ఫర్ ప్యూరిటీ అండ్ పొటెన్సీ, ఇవన్నీ క్లియర్గా చూడొచ్చు. పక్కా పిక్చర్ మీరు క్లియర్గా చూసినట్టయితే లైవ్ గుడ్ ఎర్నప్ 2047 పర్ మంత్ వితౌట్ ఎవర్ ఎన్రోలింగ్ ఏ సింగిల్ పర్సన్. ఈ పిక్కి ఒకసారి మనం క్లియర్గా క్లాప్ చేయవచ్చు, ఎవరిని కూడా ఎన్రోల్ చేయకుండా మంత్కి $2047 హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది ఈ వీడియో మీకు క్లియర్గా చూడండి, పిన్ టు పిన్ నేను మీకు మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా అవర్
ఓవర్ 15 లైఫ్ చేంజింగ్ ప్రోడక్ట్స్. ఇప్పటి వరకు మనకి 15 లైఫ్ చేంజింగ్ ప్రోడక్ట్స్ అనేవి రావడం జరిగింది. ఇవన్నీ కూడా యూఎస్ బేస్డ్ డైరెక్ట్ సేల్స్ కంపెనీ, ఫోకస్ ఇన్ ద వెల్నెస్ అండ్ డిజిటల్ సర్వీస్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూడవచ్చు, వెల్నెస్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ అనమాట. యూఎస్ బేస్డ్ డైరెక్ట్ సేల్స్ కంపెనీ అనేది కూడా క్లియర్గా మనకు చెప్తున్నాడు. ఇప్పటి వరకు 15 ప్రోడక్ట్స్ అనేది మనకి లాంచ్ అవడం జరిగింది. నెక్స్ట్ రీటైల్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసుకోండి, వేరే వేరే కంపెనీస్తో కనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి మీరు ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఏ కంపెనీ అయినా చూసుకున్నట్లయితే ఒక బాటిల్ మీద మాత్రమే, ఇలాంటి డబ్బాల మీద మాత్రమే, ఇలాంటి వాటి మీద మాత్రమే, బయింగ్ సెల్లింగ్ మీద మాత్రమే కంపెనీ రన్ అవుతుందండి. అది అమ్మితే అమ్మిస్తే, కొంటే కొనిపిస్తే మాత్రమే ఇన్కమ్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ వే ఆఫ్ ఇన్కమ్స్ ఇంకా అక్కడ లేవు. కాబట్టి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నా కూడా ఇలాంటి బాటిల్స్ మీద మాత్రమే, ఇలాంటి సాచెట్స్ మీద మాత్రమే ఇన్కమ్ అనేది ఎక్కువగా, హయ్యెస్ట్ క్వాలిటీ మనీ ఎక్కువ పెంచేసి ఎక్కువ ఎక్కువ రేట్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆర్గానిఫ్ అని ఉంది సెకండ్ పిక్, $69.99. కానీ మనకి ఇక్కడ 75%కే వస్తుంది కదండి, సేమ్ అంతా ఆర్గానిక్. ఎందుకంటే రా మెటీరియల్ అనే కంపెనీతో మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఇదే విధంగా AG1 కనుక చూసినట్టయితే 99. ఇవన్నీ ఎందుకుంటే రా మెటీరియల్ కాస్ట్ యాక్చువల్గా తక్కువే ఉంటుంది, కానీ వాళ్ళకి వచ్చే లాభం క్యూఆర్సీలు అవ్వచ్చు, రాయల్టీలు పంచడం అవ్వచ్చు, షేర్ చేయడం అవ్వచ్చు, లేదంటే మనకి బోనస్లు ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా డబ్బా మీద, ఇట్లాంటి బాటిల్స్ మీద మాత్రమే వేసి ఇస్తాడు కాబట్టి అవి అంతంత ప్రైజ్ ఉంటాయి. సో ఇది చూడవచ్చు, మనకి డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్దీగా $18 చూశారు కదా. $18 అంటే ఎంత తక్కువలో కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. వేరే వాటితో పోలిస్తే ఇక్కడ కరెక్ట్గా ఒరిజినల్ ప్రైస్కి మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మెంబర్స్ పే లెస్. అదేవిధంగా మల్టీవిటమిన్ కనుక మనం చూసినట్లయితే జస్ట్ రీటైల్ ప్రైస్ 17.95. అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఒక డాలర్ వచ్చేసి ఇప్పుడున్న రేట్కి ₹82 అనమాట. సో చూడండి, మనకి $9.95 అంటే జస్ట్ ఒక ₹800 to ₹900 వరకు మనకు మల్టీవిటమిన్ ఈజీగా వచ్చేస్తుంది, $700 to $900. హ్యాపీ కదా, బయో యాక్టివ్ కంప్లీట్ మల్టీవిటమిన్. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వెల్నెస్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన అనేది వచ్చింది. సో మనం హ్యాపీగా హెల్తీగా మంచి ప్రొడక్ట్స్ మంచిగా 75% వరకు మనం హ్యాపీగా మంచి లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ కనుక మనం చూసినట్టయితే ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు PDF పంపించడం జరుగుతుంది. క్లియర్గా ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ లైవ్వుడ్ ఎలా జాయిన్ అవ్వాలి, ఇందులో ఏంటి రీజన్, ఏంటి 6 reasons టు జాయిన్, ఎందుకు జాయిన్ అవ్వాలి, మనము లైవ్వుడ్ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే అమేజింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 100% ప్యూర్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలా విధంగా ఇంక్రెడిబుల్ ప్రైజెస్, ప్రైజెస్తో చూసినట్టయితే, బయట ప్రైజెస్తో చూసినట్టయితే 75% డౌన్ మంచి ప్రోడక్ట్. అలా విధంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, మంచి ప్రొడక్ట్స్ అంత తక్కువగా దొరుకుతుందంటే ప్రతి ఒక్క పూర్ రిచ్ అబౌ యావరేజ్ అందరూ కూడా వాడుకోగలిగే విధంగా మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి. నో ఆటో షిప్పింగ్, ఎటువంటి షిప్పింగ్ లేకుండా మనకి ఇండియాలో ప్రొడక్ట్ వచ్చేసిన తర్వాత హ్యాపీగా షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేకుండా మనం తీసుకోవచ్చు. నో మంత్లీ ప్రొడక్ట్స్ టు బై, మంత్కి మీరు ప్రొడక్ట్ బై చేయాలి ఇలాంటి టార్గెట్స్ ఏమీ మనకు లేవు. మనకు నచ్చితే కొనుక్కుంటాం, లేదంటే లేదు. 90 days మనీ బ్యాక్ గ్యారంటీ, 90 days మనీ బ్యాక్ గ్యారంటీ. 3 months తర్వాత మనకి ఇందులో ఎటువంటి రిజల్ట్ లేదు అన్నా కూడా చక్కగా మీరు తీసుకొచ్చిన బాక్స్లో పెట్టేసి రిటర్న్ చేసినా కూడా తీసుకుంటారు. ఎంత మంచి ఆఫర్ అండి ఇది. అదేవిధంగా నెంబర్ 1 బిజినెస్ అండి ఇది. ఇది ఎందుకు నెంబర్ 1 అని అంటున్నాము అనేది నేను నెక్స్ట్ స్లైడ్లో నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి ఎన్ని వేస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయనేది ఇక్కడ చూడొచ్చు. వీక్లీ ఫాస్ట్ ట్రాక్ కమిషన్స్, ఇక్కడ మీరు క్లియర్గా నేను చెప్పాను కదండి, వర్కింగ్ నాన్ వర్కింగ్ 2 మెథడ్స్లో ఇన్కమ్ ఉంటుంది అని చెప్పేసి. అలాగే వీక్లీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. వీక్లీ ఇన్కమ్ వచ్చేసి వారం వారం మనం ఎవ్రీ వీక్ ఆ వీక్ చేసేటువంటి ఇన్కమ్ అనేది మనకి ఇస్తారు. దాన్ని వీక్లీ ఫాస్ట్ ట్రాక్, ఎవ్రీ థర్స్డే టు థర్స్డే మనకు కట్ ఆఫ్ ఉంటుందండి ఇక్కడ అమెరికా రూల్ ప్రకారం. సో యూఎస్ బేస్డ్ రూల్ ప్రకారం వీక్లీ ఫాస్ట్ ట్రాక్ కమిషన్ థర్స్డే పేమెంట్ అనేది మనకి ఎవ్రీ థర్స్డే అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాట్రిక్స్ కమిషను, మ్యాచింగ్ బోనసెస్లు, రీటైల్ కమిషన్స్, ఇన్ఫ్లుయెన్సర్ బోనసెస్, డైమండ్ పోలీస్, ఇవన్నీ మంత్లీ వన్స్ ఉంటాయన్నమాట అండి. వీక్లీ ఫాస్ట్ ట్రాక్ కమిషన్స్ అంటే మనం చేసేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వీక్ ఒక 5 మెంబర్స్ని నేను జాయిన్ చేసుకున్నాను. సో ఈ జాయినింగ్ మీద వచ్చేసి నాకు పర్సంటేజ్ వచ్చేసరికి 50% ఇచ్చేస్తాడు. ఒక ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే యాక్చువల్గా $50 అనమాట. $50 పెట్టి నేను ఒక ఐడి చేశాను అంటే అందులో ఉన్నటువంటి 25
$10 నాకు నెక్స్ట్ వీక్ ఇన్కమ్కి వచ్చేస్తుంది, క్రెడిట్ అయిపోతుంది. అదేవిధంగా ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 4600 పెట్టిన పక్కన నేను ఒక ఐడియా ఒకరికి ఇచ్చాను అంటే నెక్స్ట్ థర్స్డే ఈవినింగ్కి నాకు ఎగ్జాక్ట్గా 2300 రూపీస్ కంపెనీ నాకు ఇచ్చేస్తుంది, దాన్ని వీక్లీ పేమెంట్ అంటారు. అలా నా ఫస్ట్ లైన్ చేసింది కాకుండా ఇక్కడ 10 లైన్స్ నుంచి కూడా నాకు ఇన్కమ్ అనేది వస్తుంది లెవెల్స్ని బట్టి. అదేవిధంగా సెకండ్ లైన్ చేసిన 10%, థర్డ్ లైన్ 5%, ఫోర్త్ లైన్ 5%, ఇలా 10 లైన్స్ వరకు కూడా మనకి వీక్లీ పేమెంట్లో కనుక కమిషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ కమిషన్, ఇవన్నీ కూడా నేను 1 by 1 అనేది మీకు చెప్తాను. మ్యాట్రిక్స్ కమిషన్, మ్యాచింగ్ బోనస్, రీటైల్ కమిషన్. మ్యాట్రిక్స్ కమిషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మన తర్వాత ఎప్పుడైతే పొజిషన్ లాక్ చేసుకుంటారో ఇలా పొజిషన్ లాక్ చేసుకున్న వాళ్ళ అన్నింటిని కూడా నేను ఒక వీడియో అనేది నేను మీకు ప్లే చేస్తాను. ఈ మ్యాట్రిక్స్లో వచ్చి చేరుతారు, 1 by 1 చేరుతారు. ఎప్పుడైతే ఎవరైతే పొజిషన్ లాక్తో పాటు $49 కనుక పే చేసి జాయిన్ అవుతారో వాళ్ళు మన పొజిషన్లో నంబర్ 1లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా మనకి 2, 4, 16, 8, 16, 32 మ్యాట్రిక్స్ ప్రకారం వీళ్ళని మనం చేర్చబడతారనమాట. సో వీటి ద్వారా కంపెనీ అనేది మనకి మ్యాట్రిక్స్ ద్వారా ఇన్కమ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇది నేను కంప్లీట్గా నేను మీకు ఒక వీడియో సెండ్ చేస్తాను, క్లియర్గా చూడండి. అదేవిధంగా మ్యాచింగ్ బోనస్, ఇది బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి. ఈ కంపెనీలో డైమండ్ పూల్ బోనస్ తర్వాత ఉన్నటువంటి నెంబర్ 1 ఇంకా మంచి ఇన్కమ్ వచ్చేది ఏదైనా ఉందంటే అది 100% మ్యాచింగ్ పూల్ మ్యాచింగ్ బోనస్ అనమాట. ఈ మ్యాచింగ్ బోనస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫస్ట్ నెల ఒక 10 మెంబర్స్ని నేను జాయిన్ చేశాను అంటే ఆ 10 మెంబర్స్ చేసేటువంటి మ్యాట్రిక్స్ ఇన్కమ్ మీద 50% నాకు ఇచ్చేస్తాడు. అదేవిధంగా నేను సిల్వర్ అన్నట్టయితే సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్ కూడా డిపెండ్ ఆన్ ర్యాంక్స్ని బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. మీకు 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా రీటైల్ కమిషన్స్ మీద ఇన్కమ్ కూడా నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఇన్ఫ్లుయెన్సర్ బోనస్, డైమండ్ పూల్ బోనస్ 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు వీక్లీ ఫాస్ట్ యాడ్ కమిషన్, వీక్లీ ఫాస్ట్ యాడ్ కమిషన్ చెప్పాను కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను ఒక ఐడి తీసుకున్నాను, నేను ఎటువంటి వర్క్ చేయలేదు అంటే కనుక నన్ను అన్ ర్యాంక్డ్ మెంబర్ కింద కన్సిడర్ చేస్తారు. నాకు నేను చేసిన దాని మీద వాళ్ళకి 25% అనేది వెళ్తుంది. లేదు నేను ఒక ఇద్దరు మనుషుల్ని కనుక నేను రిఫర్ చేయాలి అని అనుకొని వాళ్ళకి కనుక ఇద్దరికి ఐడీలు ఆర్డర్ ఇస్తే ఒక 4600 పెట్టి నేను ఐడి అనేది తీసుకుంటాను. అదేవిధంగా వాళ్ళకు కూడా ఇద్దరికి 4600 పెట్టి ఒక ఐడి, ఇంకొక ఐడి 4600. ఈ ఐడి వల్ల యూజ్ ఏంటి అంటే వాళ్ళకి 50%కి ప్రోడక్ట్ వచ్చేసినట్టే. వేరే వేరే కంపెనీస్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఒక 50%కి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా 3 లాక్స్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ రీక్వాలిఫికేషన్ ఉండకుండా ఉండాలి అంటే కూడా ల్యాక్స్ పెట్టుకుంటే తప్ప ఆ 50% అనేది మనకు నిలబడదు. ఇక్కడ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏంటి అని అంటే 50%కి వెళ్ళాలంటే జస్ట్ $40 చేస్తే, అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే జస్ట్ 3600 రూపీస్ కనుక మీరు పే చేసినట్లయితే మీకు మెంబర్షిప్ అనేది వస్తుంది. అదేవిధంగా $10 వచ్చేసి ఎవ్రీ మంత్ రెన్యువల్ ఫీస్, మొత్తం 4600 ఫస్ట్ మంత్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం ద్వారా మనము హ్యాపీగా మనము అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. మీకు ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ బ్రాంజ్, ఇప్పుడు మీరు బ్రాంజ్ అయ్యారు, ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి మీకు రావాల్సిన ఇన్కమ్ మీకు వచ్చేసింది. మీరు జాయినింగ్ అమౌంట్ 4600 ఇద్దరిని జాయిన్ చేయడం ద్వారా మీది మీకు వచ్చేసింది. సో ఇప్పుడు 50%, 10% అంటే ఏంటి అని అంటే మీరు బ్రాంజ్ అయ్యారు కాబట్టి మీరు ఒక పర్సన్ ఫస్ట్ జాయిన్ చేశారు, వాళ్ళ నుంచి $25 అంటే 50% మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా 10% అంటే వాళ్ళు ఇంకొక మనిషిని జాయిన్ చేయడం ద్వారా కూడా మీకు సెకండ్ లైన్ నుంచి కూడా కమిషన్ రావడం స్టార్ట్ అవుతుంది. చెప్పాను కదండి ఇది వీక్లీ వీక్లీ వస్తుంది. చూసారు కదా ఇప్పుడు క్లియర్గా బ్రాంజ్, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంజ్ జాయిన్ అంటే నాకు ఇంత ఏ అనే పర్సన్ జాయిన్ అయ్యారంటే నాకు వాళ్ళ 4600లో నుంచి 2300 అనేది నాకు వస్తుంది. అదేవిధంగా ఈ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ జాయిన్ చేశారనుకుంటే ఈ 4600 పెట్టి జాయిన్ అయిన పర్సన్ నుంచి 10% అంటే 460 రూపీస్ నాకు వస్తుంది. అర్థమైంది కదండి. నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి సిల్వర్. సిల్వర్ ర్యాంక్ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే ఎలా ర్యాంక్ అచీవ్మెంట్స్ కూడా నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఈ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే స్టార్టింగ్ లైన్ మీద నా ఫస్ట్ లైన్ మీద 50%, నా సెకండ్ లైన్ మీద 10%, థర్డ్ ఫోర్త్ లైన్ నుంచి కూడా 5% హ్యాపీగా మనము ఇన్కమ్ అనేది ఈ జాయినింగ్స్ మీద తీసుకోవచ్చు. అదేవిధంగా గోల్డ్ తీసుకుంటే మనం 6 లైన్స్ నుంచి కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ 50%, సెకండ్ లెవెల్ 10%, థర్డ్ 5%, ఫోర్త్ 5%, ఫిఫ్త్ 6th 3%, 2% మనం హ్యాపీగా వాళ్ళు చేసే జాయినింగ్స్ మీద ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ప్లాటినం చూసుకున్నట్టయితే 8 లెవెల్స్, డైమండ్ చూసుకున్నట్టయితే 10 లెవెల్స్. ఈ పిక్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ పరంగా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు.
just each person who you refer Livegood, who pick up, becomes a member and an affiliate for $49.95, we will reward you with a $25 commission paid out very next week. మీకు చెప్పాను కదండి, ఈ $50 తీసుకున్న ప్రతి పర్సన్ తీసుకుంటే వాళ్ళ మీద $25 అనేది నెక్స్ట్ వీక్ మనకు పే అవుట్లో మనకు క్లియర్గా ఇచ్చేస్తాడు. మీకు ఇది అర్థమైంది కదండి. నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూడండి, దీని బెనిఫిట్ ఏంటి అనంటే, ఒక అన్ర్యాంక్డ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ చేస్తే ఫస్ట్ లైన్ నుంచి మనం $25 తీసుకోవచ్చు. బ్రాంజ్ బెనిఫిట్ ఏంటి అనంటే కనుక ఫస్ట్ లైన్స్ ఇట్లా కనుక ఏదైనా ఒక లైన్ మీరు చేస్తే ఒక లైన్ ఒక పర్సన్ అయిన దాని మీద మీరు $25 మనం క్లియర్గా తీసుకోవచ్చు, అంటే ₹2,300 హ్యాపీగా నెక్స్ట్ వీక్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు 50% డైరెక్ట్ రిఫరల్, అంతే కదా నేను మీకు చెప్పాను కదా, మీ ద్వారా ఎవరైనా మీ డౌన్లైన్లో ఫస్ట్ లైన్ కనుక మీకు జాయిన్ అయితే 50% డైరెక్ట్ రిఫరల్ తీసుకోవచ్చు. అందులో $25 ఈచ్ పర్సన్ నుంచి వస్తుంది, అంతే కదా. ఇఫ్ యూ రిఫర్ 10%, ఒక 10% మనకు మీరు రిఫర్ చేస్తే $250 వచ్చేస్తుంది, ₹23,000. ఎంత హ్యాపీ బిజినెస్ అండి, ఎంత మంచి బిజినెస్. యూ క్యాన్ రిఫర్ అన్లిమిటెడ్ డైరెక్ట్స్, ఎంతమందినైనా కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు బ్రాంజ్ని చూడండి, బ్రాంజ్ వల్ల బెనిఫిట్ ఏంటి అనంటే ఇక్కడ బ్రాంజ్ మీరు క్లియర్గా చూడవచ్చు. ఇద్దరిని కనుక మనం రిఫర్ చేస్తే, 2 మెంబర్స్ని కనుక చేస్తే లెవెల్ 1 లెవెల్ 2, లెవెల్ 1 నుంచి 50%, లెవెల్ 2 నుంచి 10%. డాలర్స్ రూపంలో కనుక చూసుకున్నట్లయితే $25 అంటే ₹2,300 ఫస్ట్ లైన్ నుంచి. అదేవిధంగా సెకండ్ లైన్లో జాయిన్ అయ్యేటువంటి 4,600 బెడ్ సెకండ్ లైన్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ నుంచి $5, తెలుగులో మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ₹460 మనం క్లియర్గా తీసుకోవచ్చు. జస్ట్ 2 డైరెక్ట్లీ అందరికీ కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే 2 అనే ప్రాసెస్ నేర్పించండి. ఎప్పుడు మాత్రమే మీ యొక్క బిజినెస్ అనేది డూప్లికేట్ అవుతుంది. ఎందుకు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఒక 2 మెంబర్స్ని రిఫర్ చేశాను, ఆ 2 మెంబర్స్ని బాబు మీ ఇన్కమ్ మీకు వస్తుంది, హ్యాపీగా ఒక 2 మెంబర్స్ని మీరు చూసుకోండి అని చెప్పేసి వదిలేయాలి. ఎందుకంటే ఇంత లోకంలో ఇన్ని కోట్ల జనాభాలో ఒక ఇద్దరు దొరకకుండా ఉండరు వాళ్ళకి. ఆ ఇద్దరితోనే ఇక్కడ డూప్లికేషన్ బిజినెస్ అనేది రన్ అయి ఉంది. ఇప్పుడు ఆ 2 మెంబర్స్ని జాయిన్ చేయడం ద్వారా అతని ఇన్కమ్ అతనికి వచ్చింది కాకుండా, హ్యాపీగా అతను కింద ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇద్దరిని జాయిన్ చేశాను, ఆ ఇద్దరు ఇంకో ఇద్దరిని తెస్తే 4 అయ్యారు, ఈ 4 ఇంకొక తీసుకొస్తే 8 అయ్యారు, 8 16 16 32, ఇలా డూప్లికేషన్ అనేది మొదలవుతుంది. సో మనకు క్లియర్గా చూడవచ్చు. సో ఈ బ్రాంజ్ అవడం వల్ల ఫస్ట్ లైన్ నుంచి కూడా 10% అనేది తీసుకోవచ్చు. సెకండ్ లైన్ చూసారు కదా, ఫస్ట్ లైన్ 25%, సెకండ్ లైన్ $5, సెకండ్ లైన్ కూడా 10% మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సిల్వర్ బెనిఫిట్స్ చూసారా, మీకు ఇంకా క్లియర్గా చెప్పాను కదా, 4 లైన్స్ నుంచి మనము హ్యాపీగా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. 50% ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ 10%, 5%, 5%, 3 లైన్, 4th లైన్. డాలర్స్ పరంగా వచ్చినట్టయితే $25, $5, ఒక డాలర్ వచ్చేసి మీరు వేసుకోవచ్చు ఈ రోజున రేట్ ప్రకారం ₹82. సో $25 మనం ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. 2.5, 2.5, 3 వేస్, ఇది ఎలా అచీవ్ అవ్వాలి అనేది కూడా మీకు క్లియర్గా ఉంది. చూసారా, 3 వేస్ టు అచీవ్ సిల్వర్ ర్యాంక్. సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే క్లియర్గా వినండి, బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే ఓన్లీ 2% మీరు ఐడియల్ ఇస్తే మీరు బ్రాంజ్ అచీవ్ అవుతారు. అదేవిధంగా సిల్వర్ మీకు అచీవ్ అవ్వాలి అంటే 20 డైరెక్ట్ లైన్స్ ఉండాలి. 20 డైరెక్ట్స్ అంటే ఒకసారి మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు. బ్రాంజ్ అవ్వాలంటే 2 ఉండాలి, సిల్వర్ అవ్వాలంటే 20 మెంబర్స్ ఉండాలి. అదేవిధంగా మనకి గోల్డ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా గోల్డ్ కనుక మీరు ఎచ్ అవ్వాలంటే 100 మెంబర్స్ ఉండాలి, ప్లాటినం అవ్వాలంటే 500 ఉండాలి, అదేవిధంగా డైమండ్ అవ్వాలంటే 2,500 మెంబర్స్ ఉండాలి. ఇప్పుడు నేను ర్యాంక్ అచీవ్మెంట్ ఎన్ని వేస్లు అవ్వచ్చు అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. బ్రాంజ్ అయితే 2 పర్సన్స్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు సిల్వర్ ఎలా చేయాలంటే 20 డైరెక్ట్స్ చెప్పాను కదా, ఆ 20 ఎలా అవ్వాలంటే డైరెక్ట్ లైన్స్ 20 వేసుకున్నాను. ఇప్పుడు నేనున్నాను, నా డైరెక్ట్ లైన్స్ 20 వేసుకున్నాను, అప్పుడైనా కూడా నేను సిల్వర్ అచీవ్ అవ్వచ్చు. అదేవిధంగా 10 డైరెక్ట్స్ వేసుకున్నాను, 10 లైన్స్ డైరెక్ట్ వేసుకుని రిమైనింగ్ టీమ్ నాకు ఎక్కడ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. అంటే నా కింద ఫస్ట్ లైన్స్ ఒక 10 డైరెక్ట్ వేసుకున్నాను, ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు బ్రాంజ్ చేసినా, లేదు ఒక్కళ్ళే ఫుల్గా సిల్వర్ అయినా, లేదు అప్పుడప్పుడు అక్కడక్కడ చేసినా, టోటల్ టీమ్ నాకు 20 ఉన్నా కూడా డైరెక్ట్ ఫస్ట్ డైరెక్ట్ లైన్స్ 10 ఉండి మిగతా టీం ఎక్కడున్నా కూడా నాకు అయిపోతుంది. లేదు థర్డ్ ప్రాసెస్ కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే 3 బ్రాంజ్లు ఉండాలి. 3 బ్రాంజ్ అంటే ఏం చెప్పాను, 2 మెంబర్స్ని రిఫర్ చేసిన వాళ్ళు బ్రాంజ్ అంటారు. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ నా టౌన్ లైన్స్లో 5 మెంబర్స్ ఉన్నారనుకున్నాం, అందులో ఉన్నటువంటి 3 మెంబర్స్ ఇద్దరిద్దరిని రిఫర్ చేసి వాళ్ళు బ్రాంజ్ అయ్యారు. సో నాకున్న 5 మెంబర్స్ టోటల్ టీం మొత్తం కలిపి బ్రాంజ్ అయిన వాళ్ళు కలిపి టోటల్ టీం 20 ఉంటే సరిపోతుంది. అంటే 5 మెంబర్స్ ఉన్నా కూడా నా కింద 3 బ్రాంజ్లు ఖచ్చితంగా ఉండి, బ్రాంజ్లు అవ్వడం వల్ల నా కింద 5 మెంబర్స్, ఈ బ్రాంజ్లు చేయడం వల్ల 6 మెంబర్స్,
సిక్స్ ఫైవ్ లెవెన్ ఇంకా రిమైనింగ్ ఎయిట్ నాకు ఎక్కడైనా అవ్వచ్చు. సో ఇలా కూడా మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అని అంటే, గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే దీన్ని చక్కగా సిక్స్ లైన్స్ నుంచి కూడా మనము కమిషన్ అమౌంట్ అనేది తీసుకుంటాము. ఈ ఫస్ట్ లెవెల్ 50%, 10%, థర్డ్ లైన్ 5%, ఫోర్త్ లైన్ 5%, ఫిఫ్త్ లైన్ 3% అండ్ సిక్స్త్ లైన్ 2% వరకు మనం తీసుకుంటాం. ఈ గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే క్లియర్గా 30 డైరెక్ట్ లైన్స్, టోటల్ టీమ్ 100 ఉండాలి. 30 డైరెక్ట్ లైన్ వేసుకొని టీమ్ మొత్తం 100, ఎక్కడున్నా ప్రాబ్లం లేదు. అదేవిధంగా 3 సిల్వర్లు, మీ డౌన్ లైన్లో 3 సిల్వర్లు. సిల్వర్ అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదండి, ఏ వేలో వెళ్ళిపోయినా కూడా టోటల్ టీమ్ 20 అని కావాలి సిల్వర్కి. ఇక్కడ టోటల్ టీమ్ 20 ఉండాలి. అలాంటి సిల్వర్స్ 3 ఫస్ట్ లైన్స్, ఫస్ట్ లైన్సే కాదండి, ఎక్కడైనా కూడా 3 డిఫరెంట్ లెగ్స్లో కనుక 3 సిల్వర్లు అయి టోటల్ టీమ్ 100 అయినా కూడా మీరు గోల్డ్ అయిపోతారు. అదేవిధంగా ఈ పక్కన థర్డ్ ఆప్షన్ కనుక చూసినట్లయితే ఈచ్ లెగ్ నుంచి 30 పైన అయితే తీసుకోండి, 30 బిలో తీసుకుంటాడు, 1 టు 30 ఎంతైనా కూడా కౌంట్ వస్తుంది. సో మీకు ఇలా డిఫరెంట్ లైన్స్ వేసుకున్నా కూడా 30, 30, 30, 10 ఇలా కూడా 100 చేసుకోవచ్చు. 30 డైరెక్ట్ లైన్స్ వేసి టోటల్ టీమ్ 100 ఎక్కడైనా అవ్వచ్చు. లేదు అంటే కనుక 3 సిల్వర్లుండి టోటల్ టీమ్ 100 ఉన్నా ఓకే. లేదు అంటే కనుక ఎక్కువ 5, 6 లెగ్స్ వేసుకుంటానంటే కనుక ఈచ్ లెగ్ నుంచి 30 కన్నా ఎక్కువ తీసుకోండి, 30 బిలో ఎంతైనా కూడా మీకు 100 క్యాల్కులేట్ అయిపోతే సరిపోతుంది. అదేవిధంగా ప్లాటినం మీరు క్లియర్గా చూడవచ్చు. ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే 8 లైన్స్ నుంచి మనము ఇదైనా రాయల్టీ అనేది అయితే తీసుకుంటాము. 50% ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ 10, థర్డ్ లైన్ 5, ఫోర్త్ లైన్ 5, ఫిఫ్త్ లైన్ 3, సిక్స్త్ లైన్ 2%, సెవెంత్ లైన్ 2%, ఎయిత్ లైన్ 2% మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ప్లాటినం ఎలా అచీవ్ అవ్వాలంటే 100 డైరెక్ట్ లైన్స్ అన్న వేసుకొని టోటల్ టీమ్ 100, అంటే నా కింద ఫస్ట్ లైన్స్ ఒక 100 మందిని వేసుకున్నా టోటల్ టీమ్ 500 ఉన్న ప్రాబ్లం లేదు. అప్పుడు ఎటువంటి ర్యాంక్తో కూడా అచీవ్ లేదు. కింద వాళ్ళు గోల్డ్ అయ్యారా, ప్లాటినం కింద వాళ్ళు మనకి గోల్డ్ అయ్యారా, సిల్వర్ అయ్యారా, బ్రాంజ్ అయ్యారా అనేది కూడా సంబంధం లేదు. అది 100 డైరెక్ట్ లైన్స్ వేసుకుని టోటల్ టీమ్ 500 అయినా అవ్వచ్చు. సెకండ్ కనుక చూసుకోండి, ఖచ్చితంగా మీకున్న ఒక 5-10 లైన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ లైన్ 10 ఉన్నాయి, అందులో 3 ఖచ్చితంగా గోల్డ్ లైన్ ఉండాలి. ఆ గోల్డ్ లైన్ అనేది ఫస్ట్ లైన్ అవ్వాల్సిన అవసరం లేదు, సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఎప్పుడైనా అవ్వచ్చు, కానీ డిఫరెంట్ లెగ్స్ నుంచి అవ్వాలి. అంటే నా కింద ఒక 10 మెంబర్స్ ఉన్నారు, డిఫరెంట్. 1 చేయకపోయినా 2 చేయొచ్చు, 2 చేయకపోయినా 3 చేయొచ్చు, 3 చేయకపోయినా 4. ఈ 4 కూడా డైరెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, 4 లెగ్లో మనకి ఎక్కడైనా కూడా అవ్వచ్చు. సో 3 గోల్డ్ ఉండి టోటల్ టీమ్ 500 ఉన్నా కూడా అయిపోతుంది. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ కనుక మనం తీసుకున్నట్లయితే, ఈచ్ లెగ్ నుంచి 150, 150, 150, 150కి మించి తీసుకోండి. 150, 150, 150 ఒక 50 దాకా, లాస్ట్లో 50 తీసుకుంటాడు. లేదా ఇంకా కొన్ని లెగ్స్ వేసుకుంటే 150కి మించడని చెప్తున్నాడు కానీ 150 బిలో తీసుకుంటాడు కాబట్టి మోర్ లెగ్స్ వేసుకున్నా కూడా ఈచ్ లెగ్ నుంచి 100 అయినా కూడా మనకి 500 అయిపోతుంది. కానీ 150 కన్నా ఎక్కువ అయితే తీసుకోవడానికి దీని మీనింగ్ అన్నమాట. సో నెక్స్ట్ డైమండ్ ఎలా అచీవ్ అవ్వాలంటే, డైమండ్ అచీవ్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే 10 లైన్స్ నుంచి కూడా మనము కమిషన్ అనేది తీసుకోవచ్చు. 10 లైన్స్ కూడా రాయల్టీ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ లైన్ నుంచి 50%, సెకండ్ లైన్ 10, థర్డ్ లైన్ 5%, ఫోర్త్ లైన్ 5%, ఫిఫ్త్ లైన్ 3%, సిక్స్త్ లైన్ 2%, సెవెంత్ లైన్ 2%, ఎయిత్ లైన్ 1%, నైన్ లైన్ 1%, 10 లైన్ 1% వరకు మనం తీసుకోవచ్చు. డైమండ్ ఎలా అచీవ్ అవ్వాలి అంటే మీ కింద లైన్స్లో టీంలో 3 ప్లాటినమ్స్ ఉండాలి. ప్లాటినం అంటే ఇందాక ఏం చెప్పానండి, 500 మెంబర్స్ ఈచ్ లెగ్ నుంచి ఉండాలని చెప్పాను కదా. 3 ప్లాటినమ్స్ ఖచ్చితంగా ఉండాలి. టోటల్ టీమ్ 2500 ఉండాలి. అదేవిధంగా డైమండ్కి సెకండ్ వే 5 లెగ్స్ కనుక మీరు వేసుకొని 500, 500, 500 ఈచ్ లెగ్ నుంచి 500 అయినా ఓకే. 10 లైన్స్ నుంచి వేసుకొని ఈచ్ లెగ్ నుంచి మీకు 250, 250, అప్పుడు మీకు కింద ఇట్లా ఫస్ట్ దాంట్లో చూపించినట్లు ర్యాంక్తో అచీవ్మెంట్, కింద వాళ్ళు 3 ప్లాటినం అవ్వాలి, 3 డైమ్ వీళ్ళు అవ్వాలి, సిల్వర్ అవ్వాలి ఇటువంటి లేకుండా డైరెక్ట్గా ఈచ్ లెగ్ నుంచి 500 మెంబర్స్ని కూడా తీసుకొని కూడా ఇలా సెకండ్ లైన్లో చేసినట్టు మనం క్లియర్గా చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఉంది, నాకు కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మ్యాట్రిక్స్ కమిషన్, ఇక్కడ మ్యాట్రిక్స్ కమిషన్ మీరు క్లియర్ కింద చూశాను కదండి, చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళని కూడా మ్యాట్రిక్స్ రూపంలో చేర్చబడతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ పొజిషన్ లాక్ చేసుకుంటే ఏ టైంలో అయితే ముందు చేసుకుంటారో పొజిషన్ లాక్ చేసుకోండి, పొజిషన్ లాక్ చేసుకోండి అని చెప్తాం కదా. ఎవరైతే తొందరగా వాళ్ళ యొక్క పొజిషన్ అనేది లాక్ చేసుకుంటారో వాళ్ళు మ్యాట్రిక్స్లో పైన ఉంటారు. ఈ మ్యాట్రిక్స్ ద్వారానే మనకి కంపెనీ అనేది 2, 4, 8, 16, 32, 64, 128, 256 ఇలా మ్యాట్రిక్స్ ఈ పిక్లో చూపించిన విధంగా చేర్చబడతారు.
మ్యాట్రిక్స్ రూపంలో. ఎవరైతే $49 కనుక ఫీజ్ పే చేసి ఎవరైతే త్వరగా మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళు పొజిషన్లో, మ్యాట్రిక్స్ పొజిషన్లో ముందు ఉంటారు. వీళ్ళు అన్ర్యాంక్డ్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, డైమండ్ అమౌంట్ ఈ లెక్క ప్రకారం మనం చూసుకోవచ్చు. ఎవరైతే మనకి బ్రాంజ్ అయ్యారో వాళ్ళకి 13th లెవెల్ కూడా ఓపెన్ అవుతుంది. 12 లైన్స్ వరకు 12th లైన్ వరకు ఇస్తాడు. బ్రాంజ్ ఎప్పుడైతే అవుతుందో 13th లెవెల్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా సిల్వర్ కూడా 13 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. గోల్డ్ అయితే 14 లెవెల్స్, అదేవిధంగా ప్లాటినం అయితే కూడా 14 లెవెల్స్, అదేవిధంగా డైమండ్ అయితే మనకి 15 లెవెల్స్ అనేది మ్యాట్రిక్స్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇవన్నీ కూడా మేము గ్రూప్స్లో మీకు క్లియర్గా వీడియోస్ చేసి పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీరు క్లియర్గా చూసినట్లయితే బ్రాంజ్ మామూలుగా అన్ర్యాంక్డ్ వాళ్ళు వచ్చేసి $2047 వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా బ్రాంజ్ అయిన వాళ్ళు, ఒక్క బ్రాంజ్ అంటే ఏంటండి, ఒక ఇద్దరిని రిఫర్ చేయడం ద్వారా బ్రాంజ్ అవ్వడం వల్ల దానికి డబల్ ఇన్కమ్, $4095 అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా సిల్వర్ అయిన వాళ్ళు $4095 తీసుకోవచ్చు. అదేవిధంగా గోల్డ్ అయిన వాళ్ళు $8191 వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా ప్లాటినం అయిన వాళ్ళు $8191, అదేవిధంగా డైమండ్ అయిన వాళ్ళు $16383. సో టోటల్ మనం ఇలా తీసుకోవచ్చు $16383. ఇవన్నీ కూడా అసలు మ్యాట్రిక్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అదేవిధంగా మ్యాట్రిక్స్ కమిషన్ ఇక్కడ చూసారు కదా, మ్యాట్రిక్స్ కమిషన్ ఇవన్నీ కూడా మీ ఐడీలో ఓపెన్ చేసుకొని చూస్తే క్లియర్గా ఎవరి కింద ఎవరు 2×14 ఎలా 2 చూసారా, 2 ఫస్ట్ లైను 2 ఉన్నాయి స్టాట్స్లో చూసారా, 2 తర్వాత 4 తర్వాత 16 తర్వాత 32 ఆఫ్టర్ 128 250 ఇలా మ్యాట్రిక్స్లో మనం చేర్చిన తర్వాత ఈచ్ మ్యాట్రిక్స్కి ఒక్కొక్క పర్సన్కి మనకి 0.25 ప్రకారం ఇస్తారనమాట. సో ఎన్ని డాలర్స్ ఇస్తారు 2×15 మ్యాట్రిక్స్లో మనకి ఇవి ఫిల్లింగ్ జరుగుతుంది. సో ప్రతి ఒక్క వాళ్ళకి కూడా 0.25%. ఫర్ ఎగ్జాంపుల్ నా డౌన్లలో ఒక 100 మెంబర్స్ వచ్చారని అనుకుందాం ఈ మంత్. ఈ 100 మెంబర్స్ కూడా కింద రెన్యువల్ చేసుకున్న దాన్ని బట్టి, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా 900 పెట్టి ఎవ్రీ మంత్ మనం రెన్యువల్ చేయించాలి. ఇక్కడ మన ఇన్కమ్ అనేది రెన్యువల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇచ్చామా వచ్చిన పర్సన్ 4600 పే చేశారా వెళ్ళిపోయారా అనేది కాదండి. వాళ్ళకు కూడా నాన్ వర్కింగ్లో ఇన్కమ్ రావాలి కాబట్టి, మ్యాట్రిక్స్లో ఇన్కమ్ రావాలి కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కూడా ఓపికగా ఎదురు చూసి 900 రూపీస్ ఎవ్రీ మంత్ మనం పే చేయించినట్లయితే మనం హ్యాపీగా వచ్చిన పర్సన్స్ని నిలబెట్టుకొని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకు ఒక అలవాటుగా చేయాలి. ఎవ్రీ మంత్ మనం ఇంట్లో బిల్లు, కరెంటు బిల్లు, ఈ బిల్లు ఎలా ఉంటుందో అలాగే మనకు కూడా యాక్టివేషన్ అనేది కూడా ఒక మైండ్లోకి రావాలి. ప్రతి మంత్ ఫస్ట్ తారీఖు పెట్టేసుకోండి, ఇది కూడా మనం 900 పే చేయాలి. మన నాన్ వర్కింగ్ ఇన్కమ్ 1,87,000 రావాలి అంటే కనుక మనం ఖచ్చితంగా ఎవ్రీ మంత్ 900 పెట్టి పే చేయాలి అనేది వాళ్ళ మైండ్లో మనం వేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిద్దరిని తీసుకురావాలనేది అందరికీ నేర్పాలి. డూప్లికేషన్ అది ఒక్కటే, ప్రతి పర్సన్ ఇద్దరిని తెచ్చి వాళ్ళు నాన్ వర్కింగ్, ఒకవేళ వర్క్ చేయనన్నాడా హ్యాపీగా నాన్ వర్కింగ్ నుంచి వచ్చి ఎవ్రీ మంత్ 900 పే చేసే విధంగా మనం చేయాలి. ఎందుకంటే మనకి ఇచ్చే మ్యాట్రిక్స్ కమిషన్ మొత్తం కూడా డిపెండ్ ఆన్ రెన్యువల్ ఓన్లీ. ఎవరైతే మిస్ అయితే అక్కడ నుంచి మనకి రెన్యువల్ రాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బుక్ పెన్ అనేది పెట్టుకొని మీ ఫస్ట్ లైన్స్ ఎంతమంది, సో హో ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్, ఈ 10 మెంబర్స్ డేట్స్ ఎప్పుడు ఎప్పుడు రెన్యువల్ అయిపోతుంది ఇవన్నీ కూడా చెప్పే బాధ్యత ప్రతి ఒక్క లైన్ మన యొక్క స్పాన్సర్ది. ఖచ్చితంగా మనం ఫస్ట్ లైన్స్ ఎవ్రీ పర్సన్ కూడా వాళ్ళ యొక్క లైన్ తీసుకోవటం వల్ల ఈజీ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కింద పర్సన్స్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ కనుక మనం చూసినట్లయితే ఇది మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ చూసారా, డైరెక్ట్ రిఫరల్ డైరెక్ట్ 50%. సిల్వర్ అయితే ఎంత అమేజింగ్, 5 జనరేషన్స్ ఉంది. మ్యాచింగ్ చెప్పాను కదండి, డైమండ్ పూల్ బోనస్ తర్వాత మ్యాచింగ్ బోనస్ సూపర్ ఇన్కమ్ అనమాట. సో సిల్వర్ అయితే సెకండ్ జనరేషన్ నుంచి కూడా 10%. ఇది ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ నా డౌన్లైన్లో 5 పర్సన్స్ ఉన్నారండి, 5 పర్సన్స్ చేసినటువంటి టోటల్ టీం మీద వచ్చే మ్యాట్రిక్స్ మీద హ్యాపీగా 50% తీసుకుంటున్నాను. ఆల్రెడీ రిఫరల్ మీద 50% తీసుకుంటున్నాను, మ్యాచింగ్ బోనస్ 50% తీసుకుంటున్నాను. అదేవిధంగా సెకండ్ లైన్, నేను ఇప్పుడు సిల్వర్ అయ్యాను, నా సెకండ్ లైన్ నుంచి కూడా 10% వస్తుంది. గోల్డ్ అయ్యాను, థర్డ్ లైన్ నుంచి కూడా 5% వస్తుంది. ప్లాటినం అయ్యాను, ఫోర్త్ లైన్ నుంచి కూడా 5% వస్తుంది. డైమండ్ అయ్యాను, ఫిఫ్త్ లైన్ నుంచి కూడా మనకు 3% అనేది రావడం జరుగుతుంది. చూసారు కదండి, డైరెక్ట్ అయితే 50%, సిల్వర్ అయితే కనుక మనకు ఫస్ట్ జనరేషన్ నుంచి 10%, సెకండ్ జనరేషన్ 10%. ఇలా ఈ పిక్ మీరు క్లియర్గా చూడవచ్చు. డైమండ్ అయితే కూడా మనకి క్లియర్గా ఉంది. ఈ మ్యాచింగ్ బోనస్ మనకి ఇలా ఇస్తాడండి,
50% ఫస్ట్ లైన్ డైరెక్ట్ లైన్ నుంచి మనకు డైరెక్ట్ 50% ఇచ్చేస్తాడు. అదేవిధంగా సిల్వర్ అయ్యారు అంటే 10% కూడా మనకు సెకండ్ లైన్ నుంచి ఇచ్చేస్తాడు. థర్డ్ లైన్ నుంచి 5%, ఫోర్త్ లైన్ నుంచి 5%, ఫిఫ్త్ లైన్ నుంచి 3%. హ్యాపీగా మనం కనుక డైమండ్ అయి ఉన్నాము అని అంటే యూ అనే ప్లేస్లో మనం ఉన్నాము అంటే 5 జనరేషన్స్ డీప్ మనం హ్యాపీగా ఈ మ్యాచింగ్ బోనస్ అనేది తీసుకోవచ్చు. ఇది ఇవన్నీ ఎక్కడ అనేది క్లియర్గా మీకు పీడిఎఫ్ పంపిస్తాను, క్లియర్గా చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్పాన్సర్ ఒక $100 కనుక చేశారంటే అందులో $50 మనకు వచ్చేస్తాయి అన్నమాట. అంటే చూడొచ్చు ఇప్పుడు సిల్వర్ అయ్యారు, సో ఒక $100 కనుక చేస్తే అందులో 10% మనకు వచ్చేస్తుంది అంటే $1000. ఇలా క్లియర్గా గోల్డ్ అయితే ఎలా, ప్లాటినం అయితే ఎంత వస్తుంది, ఇవన్నీ 5% ఇవన్నీ కూడా మనం క్లియర్గా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా మనం మ్యాచింగ్ బోనస్లు. ఇవన్నీ రీటైల్ కమిషన్, ఒకసారి రీటైల్ కమిషన్ మీకు చూసినట్లయితే రీటైల్ కమిషన్ కూడా 10 లైన్స్ నుంచి మనకి ఎలా అయితే మనకి ఇందాక చెప్పిన జాయినింగ్స్ మీద కూడా మనకి ఎలా అయితే 10 లైన్స్ నుంచి ఇచ్చాడో ఇక్కడ కూడా అన్ర్యాంక్డ్ పర్సన్స్ బ్రాంజ్ అయితే 2% చేయడం వల్ల సెకండ్ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ కమిషన్ నాకు ఫస్ట్ లైన్లో పర్సన్ ప్రోడక్ట్ తీసుకున్నారంటే హ్యాపీగా 50% వస్తుంది. అదేవిధంగా సెకండ్ లైన్ నుంచి తీసుకుంటే 10% వస్తుంది. అదేవిధంగా సిల్వర్ అయ్యారు 4 లైన్స్ నుంచి నాకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు గోల్డ్ అయ్యారు 50%, 10%, 5%, 5%, 3%, 2% ఇలా తీసుకోవచ్చు. ప్లాటినం అయితే 8 లైన్స్, డైమండ్ అయితే మనం 10 లైన్స్. వేరే వేరే కంపెనీస్ చూస్తుంటే జస్ట్ 3 లైన్స్ నుంచి 5%, 5%, 5%, జస్ట్ 15% ఇవ్వడానికి కూడా ఎన్నో కండిషన్స్, 180,000 చేయాలి, 2,500 పాయింట్స్, 3,000 చేస్తే తప్ప మనకు రాయల్టీ అనేది రాదు. అదేవిధంగా ఇక్కడ క్లియర్గా చూస్తే మనకు 10 లైన్స్ నుంచి ఇస్తున్నాడు, కానీ ఎవరి మంది మనం చేసేది ఏంటండి, ఒక్క రెన్యువల్ మాత్రం 900 రూపీస్ ఐడిని యాక్టివేషన్ ఉంచుకుంటున్నాం అవునా కదా అండి. ఎంత ఈజీగా ఉంది, 3 లాక్స్ పెట్టి ఒక సూపర్వైజర్ అవ్వడానికి మనం 100,000 పెట్టాలి. అదేవిధంగా 50% నిలబెట్టుకోవడానికి ఎవ్రీ ఇయర్ కూడా రీక్వాలిఫికేషన్ వెళ్ళిపోకుండా ఉండడానికి 3 లాక్స్, 4 లాక్స్ పెట్టాలి. అదేవిధంగా మనం కష్టపడి తయారు చేసుకున్న సూపర్వైజర్స్ నుంచి కింద వాళ్ళ నుంచి రావడానికి కూడా 100,000 పెట్టాలి. అది కూడా 15% రాయల్టీ కోసం. ఇక్కడ 10 లైన్స్ నుంచి ఇస్తున్నాడు, జాయినింగ్ మనం ఐడిని ఇచ్చినామని హాఫ్ పర్సంటేజ్ 10 లైన్స్ ఇస్తున్నాడు. అదేవిధంగా ప్రోడక్ట్ కొన్నా కూడా మనకు 10 లైన్స్ ఇస్తున్నాడు. ఈ బిజినెస్ ప్లాన్ సూపర్ అమేజింగ్ బిజినెస్ ప్లాన్ అండి. మీరు క్లియర్గా కనుక సీరియస్గా వర్క్ చేస్తే అసలు సూపర్ బిజినెస్ ప్లాన్ అన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ బోనస్ ఇది కూడా రీటైల్కి సంబంధించిందండి. ఇది కూడా చక్కగా మనం చూసారు, ఎడిషనల్ కమిషన్స్, పర్సనల్ కస్టమర్స్ ఇవన్నీ కూడా మనకి ప్రోడక్ట్ ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ బోనస్ రీటైల్ కమిషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తారు కదా మీకు ఎలా వస్తుంది, మ్యాట్రిక్స్ వర్క్స్ ఎలా పనిచేస్తుంది అంటే మీరు చూస్తున్నారు కదా, ఫ్రీ టెంపరీ పొజిషన్. ఫస్ట్ మీరు పొజిషన్ లాక్ చేసుకొని పెట్టుకోండి బిఫోర్ యూ హ్యావ్ టు కమిట్ ఎనీథింగ్ టు గెటింగ్ స్టార్టెడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా పొజిషన్ లాక్ చేసుకొని పెట్టుకోండి. ఎవరైతే మంత్ వీక్ ఎండింగ్కి ఎవరైతే వాళ్ళ యొక్క పొజిషన్ లాక్ చేసుకుని పొజిషన్ $49 పే చేసి ఉంటారు అంటే 4,600 పే చేస్తారు, వాళ్ళ పొజిషన్ పైకి వెళ్ళిపోతుంది, చేయని వాళ్ళ పొజిషన్ కిందకు వెళ్ళిపోతుంది. ఇలా చేసిన వాళ్ళు చేసినట్టుగా 2, 4, 8, 16, 32 ఇలా మ్యాట్రిక్స్లో కంపెనీ చేర్చడం వల్ల పైన స్పిల్లింగ్ ఎవరైతే మనకు అప్లయన్స్ ఉన్నారో, మీరు అందరూ కూడా చాలామంది రాంగ్ స్ప్రెడ్ చేస్తున్నారండి, ప్రపంచం మొత్తమే జరిగిన వాళ్ళందరూ కూడా మన కిందకు వస్తారు అని చెప్పేసి, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మన పైన ఎవరైతే 12 లైన్స్ నుంచి వర్క్ చేస్తారో మన అప్లయన్స్ మీది కలిపి మీకు అక్కడ వస్తుంది. నాన్ వర్కింగ్ వాళ్ళకి అప్లయన్స్ స్పిల్లింగ్ అయ్యి స్పిల్ ఓవర్ ద్వారానే మనకు వస్తుంది. వర్క్ చేసే వాళ్ళకి వర్క్ వాళ్ళది కలిసి వస్తుంది, నాన్ వర్క్ అప్లయన్స్ నుంచి కూడా కలిసి వస్తుంది. కాబట్టి మ్యాట్రిక్స్ ఎలా ఏంటి అనేది క్లాసెస్ ఒక 10 క్లాసెస్ వింటే మీకే అర్థమవుతుంది క్లియర్గా. అదేవిధంగా ఇలా చూసుకోవచ్చు, ఎర్నింగ్ ప్రూఫ్, ఇది ఎర్నింగ్ ప్రూఫ్ అనమాట. ఇవన్నీ కూడా మేమంతా ఎర్నింగ్ చేసుకున్నాను. లైక్ గుడ్ డిస్క్లైమర్ కనుక చూసినట్టయితే ద ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ హీరిన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఓన్లీ, నాట్ ఏ ఫైనాన్షియల్ ఆర్ మెడికల్ అడ్వైజ్. ద యాక్యురసీ ఆర్ కంప్లీట్నెస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ వారంటెడ్ అండ్ ఈజ్ ఓన్లీ యాజ్ రిలయబుల్ యాజ్ ద సోర్స్ ఫ్రమ్ విచ్ ఇట్ వాజ్ అబ్టైన్డ్. ఇది కనుక మీరు క్లియర్గా చూడవచ్చు, ఈ పిక్ మీరు క్లియర్గా, థ్యాంక్ యూ. ఇంక ఇప్పటి వరకు నేను చెప్పింది అయిపోయింది. ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఎర్న్ అప్ టు $2,047 పర్ మంత్ వితౌట్ ఎవర్ ఎన్రోలింగ్ ఏ సింగిల్ పర్సన్. ఇది మీరు క్లియర్గా చూడవచ్చు, ఎవరిని ఎన్రోల్ చేయకుండా కూడా పేషెన్స్తో వెయిట్ చేయండి. మనమేమి ఇక్కడ లక్షలు ఇన్వెస్ట్ చేయట్లేదు,
ఒకసారి మీరు క్లియర్గా చూడవచ్చు. మనం లైవ్గుడ్కి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మనకు మ్యాట్రిక్స్ ఇన్కమ్ ఇస్తుంది, మనకు అదేవిధంగా వీక్లీ వీక్లీ ఫాస్ట్ స్టార్ట్ బోనస్ ఇన్కమ్ ఇస్తుంది, అదేవిధంగా 10 లైన్స్ నుంచి ఇస్తుంది, అదేవిధంగా మనకు మ్యాచింగ్ బోనస్ 5 జనరేషన్స్ డీప్ ఇస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఒక 2 మంత్స్ మీ స్పాన్సర్ అంటే మీకు ఎవరైతే ఇంకా స్పాన్సర్ లేరో నాకు డైరెక్ట్గా కాల్ చేయండి, ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళ నుంచి తెలుసుకోండి విషయాలన్నీ కూడా. మనం క్లియర్గా అందరం కలిసి హ్యాపీగా వర్క్ చేద్దాం, మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేద్దాం, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి హెల్త్ ఇద్దాం, అదేవిధంగా వెల్త్ ఇద్దాం. సో ఈ ఛానల్ కనుక మీకు ఇది నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మీరు మీ పొజిషన్ లాక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో నా లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆ లింక్ ద్వారా మీరు పొజిషన్ అనేది లాక్ చేసుకోండి. మీరు పొజిషన్ లాక్ చేసి నాకు కనుక కాల్ చేసిన వెంటనే నేను మీకు ఐడి అనేది నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము డైలీ కూడా మేము మీకు సర్వీస్ ఎక్స్ట్రా సర్వీస్ ఇవ్వగలుగుతాము, అందరికీ కూడా జూమ్ క్లాసెస్ కండక్ట్ చేయగలుగుతాము, మీటింగ్స్ సెమినార్స్ కండక్ట్ చేయగలుగుతాము, ప్రతి ఒక్కళ్ళు కూడా లాక్ చేసేటువంటి సిస్టమ్ నేను మీకు ఇవ్వగలుగుతాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా మీరు ఈ కమ్యూనిటీలోకి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.